తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను దానికి. అప్పటికి చాలా నేను సెక్షన్స్ అక్కడ షెల్ఫ్స్లో ఉండేవి తీయలేదన్నమాట. సో సుత్తి లేకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఏం తీసుకున్నాను అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇట్సీ టిప్సీలో అక్కడ కొన్ని చాలా బాగుంటాయండి. క్రాఫ్ట్ స్టోర్ కదా, తెలిసే ఉంటుంది చాలామందికి. సో అక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను న్యాప్కిన్స్ తీసుకున్నాను. వీటి కొప్పచ్చ న్యాప్కిన్స్ అనమాట, రెగ్యులర్ న్యాప్కిన్స్ అయితే మాత్రం కాదు. యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు టిష్యూ పేపర్స్ లాగా. సో ఇదొకొక్కటి వచ్చి 40 రూపీస్ అండి. ఇలా ఉంటాయన్నమాట, డిజైన్స్ ఉంటాయి. మనం వీటిని సిల్వర్ వాటికి, అంటే అల్యూమినియం ఉంటుంది కదా వాటికి, ప్లాస్టిక్ ఐరన్ వాటికి, దేనికైనా కూడా మనం వీటిని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఈ డిజైన్ని. అవి టెకోబాచ్ న్యాప్కిన్స్ అంటారు. వాటిలో నేను ఈ కలర్స్ తీసుకున్నాను అన్నమాట. సో వీటిలో నేను పొడవు చూపించాను కదా, అవి వచ్చి కొంచెం ఇంకా కాస్ట్లీ వీటికంటే. ఇవన్నీ వచ్చి నేను ఒకటే రేట్లో తీసుకున్నాను, ఈచ్ వచ్చి 40 రూపీస్ అన్నమాట. బాగుంటుంది, మనం ఏ విధంగా అయినా వాటిని తయారు చేసుకోవచ్చు. వీటిని దేని మీదైనా కూడా మనం స్టిక్ చేయొచ్చు అనమాట టెకోపాచ్ గమ్తో, చాలా బాగుంటుంది. ఈవెన్ కార్డ్బోర్డ్ మీద కూడా. సో నెక్స్ట్ వచ్చి నేను ఇవి తీసుకున్నాను, ప్రింటెడ్ డైనోసార్. ఇది వచ్చి 70 రూపీస్ అన్నమాట. వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఇది కార్డ్బోర్డ్తో చేసిందే, కార్డ్బోర్డ్తో చేసిందనమాట. ఇవి మనం యూస్ చేసుకోవచ్చు ఏమైనా మనం తయారు చేసినప్పుడు దాని మీద అంటించడానికి, చిన్న చిన్నగా మనం ఏదైనా తయారు చేసినప్పుడు గిఫ్ట్ బాక్సులు కానీ ఏదైనా మన క్రియేటివిటీని బట్టి దాని మీద మనం ఇవి స్టిక్ చేసుకోవచ్చు అనమాట. బాక్సెస్ మీద కానీ ఏదైనా డెకోర్ పీసెస్ మనం తయారు చేసినా వాటి మీద వీటిని స్టిక్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మీరు ఏ విధంగా అంటే వాటిని అలా రెడీ చేసుకోవచ్చు దీన్ని మీ క్రియేటివిటీని బట్టి. అలానే నేను ఇక్కడ వచ్చి లేస్ తీసుకున్నాను, గోల్డెన్ కలర్ లేస్ అనమాట. ఇందులో 3 సైజెస్ ఉన్నాయి చూసారు కదా. ఇది వచ్చి రేట్ 90 రూపీస్. 3 లేసెస్ ఉన్నాయన్నమాట. ఇవి ఎన్ని మీటర్స్ ఉంటాయో మరి నాకు తెలీదు, ఇంత వెడల్పు ఉంది అనమాట. గోల్డెన్ కలర్ లేస్, ఇందులో నాకు రోజ్ గోల్డ్ కూడా నచ్చింది. అక్కడ ఈ థ్రెడ్స్ మనకి కుట్టు మిషన్ దగ్గర సెక్షన్లో కనిపిస్తాయన్నమాట ఇవి. సో పక్కన కూడా ఉన్నాయి, వేరే షెల్ఫ్లో కూడా ఉన్నాయన్నమాట ఇవి. ఇది వచ్చి నేను 69 రూపీస్ అన్నమాట. ఇవి కలర్స్ అన్నీ కొంచెం బాగున్నాయి కదా, దానికోసం నేను తీసుకున్నాను అనమాట. థ్రెడ్స్ దేనికైనా యూజ్ అవుతుందని చెప్పి థ్రెడ్స్. వీటిలో చాలా రకాలు, ఇవే కదండి లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట సేమ్ ఇదే దాంట్లో. చెప్పాను కదా, ఇది వచ్చి 69 రూపీస్. ఆ తర్వాత వచ్చి జ్యూట్ అనమాట. వీటిలో ఇలా కొంచెం అల్లినవి అలా ఉన్నాయి. ఇది వచ్చి కొంచెం పెద్దగా క్లాత్ లాగా ఉంది, జ్యూట్ క్లాత్. ఇది వచ్చి రోప్ సన్నగా ఉంది. ఇది వచ్చి 99 రూపీస్, 99 రూపీస్ ఇది. అలాగే ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను నేను, ఇవి చాలా నచ్చాయి నాకు. ఎక్వా బ్లూ అండ్ ఎక్వా గ్రీన్ కలర్లో ఉన్నాయన్నమాట, సీ గ్రీన్ ఇంకా సీ బ్లూ కలర్లో. ఇది వచ్చి 179 రూపీస్. ఈ ఫ్లవర్స్లో నేను చూపించాను కదా చాలా కలర్స్ ఉన్నాయి, పింక్ చాలా బాగున్నాయి. ఇది వచ్చి మనం స్టిక్ చేసుకోవడానికి ఇదంతా టూ సైడ్ టేప్ ఉంది మీకు ఇక్కడ కనిపిస్తుంది, టూ సైడ్ టేప్తో మనం వీటిని స్టిక్ చేసుకోవచ్చు అన్నమాట. అవి ఇవిగా నాకు చాలా నచ్చాయి. అలానే ఇది వచ్చి హాఫ్ పల్స్ టేప్ అన్నమాట, హాఫ్ పల్స్ టేప్ ఇది. ఇది వచ్చి 79 రూపీస్ అనమాట. ఇందులో కూడా చాలా సైజెస్ ఉన్నాయి, నేనైతే మాత్రం ఇది తీసుకున్నాను, కొంచెం మీడియం సైజ్ అలా తీసుకున్నాను నేను హాఫ్ పల్స్.
అలానే ఇది వచ్చి స్టెన్సిల్ అండి, మీకు తెలిసే ఉంటుంది. మనం ప్రింట్ వేసుకోవచ్చు అన్నమాట, ఏదైనా బెడ్ షీట్స్ మీదకి కానీ, లేకపోతే మీరు ఏదైనా శారీస్ మీదకి చేయాలనుకున్న వాటి మీదకి మనం ఇది ప్యాటర్న్ మనం ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చారు కూడా వాళ్ళు కుషన్కి, కవర్స్, డ్రెస్సెస్. మీరు ఏదైనా ఒక ప్లెయిన్ డ్రెస్ తీసుకొని మీరు స్టిచ్ చేసుకున్నారనుకోండి, దాని మీద మనం ఇది డిజైన్గా వేసుకోవచ్చు కలర్ కాంబినేషన్తో. 180 ఇది. అలా నేను ఈ లేస్ ఒకటి తీసుకున్నాను ఆక్వా గ్రీన్ కలర్లో, ఇది వచ్చి 70 రూపీస్. ఇది ఒక 2 మీటర్స్ ఉండొచ్చు ఏమో, అంతే వెడల్పుని బట్టి 2 మీటర్స్ ఉంటుందేమో, కానీ ఇది 70 రూపీస్. నా నెక్స్ట్ వచ్చి వుడెన్ క్లిప్స్ తీసుకున్నాను, కాకపోతే వాటికి గోల్డెన్ కలర్ వేసాను అనమాట. ఇది మనకి వైట్ కలర్లో కావాలన్నా కూడా ఉంటాయి. ఇది వచ్చి 79 రూపీస్. ఇందులో 20 ఉన్నాయి అనమాట, చిన్న చిన్న క్లిప్స్. ఇవి మనకి మనం డెకోర్కి ఏదైనా యూజ్ చేసినప్పుడు, వాల్ హ్యాంగింగ్స్ కానీ దేనికైనా మనం స్టిచ్ చేసుకోవడానికి వుడెన్ క్లిప్స్. అంతా మన క్రియేటివిటీ అండి, మనకి ఏ విధంగా ఐడియా వస్తే అవి ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇది వచ్చి సీక్వెన్స్, నేను ఆక్వా గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో ఇది వచ్చి ఆక్వా బ్లూ కనిపిస్తుంది మీకు, బట్ ఇది ఆక్వా బ్లూ కలర్లో లేదు, ఆక్వా గ్రీన్ కలర్లో ఉన్నాయి ఈ సీక్వెన్స్ వచ్చి. ఇది 30 రూపీస్ అన్నమాట. అలానే గోల్డెన్ కలర్లో సీక్వెన్స్ తీసుకున్నాను నేను, ఇవి కొన్ని సైజెస్లో ఉన్నాయి, స్టార్స్ అలానే చిన్న చిన్నవి పూసల్లాగా అలా ఉన్నాయన్నమాట. ఇక వచ్చి పెద్ద సీక్వెన్స్ అలానే చిన్నవి, ఇది వచ్చి 130 రూపీస్. సో ఈ స్టార్స్ నచ్చాయండి నాకు ఎక్కువ, దానికోసం నేను తీసుకున్నాను. మిగతా అన్నీ కూడా గోల్డెన్ కలర్లో ఉన్నాయి కదా, సో అందుకని చెప్పి మెయిన్ అయితే ఈ స్టార్స్ నచ్చి నేను తీసుకున్నాను ఇది. నెక్స్ట్ వచ్చి ఇది వుడెన్ది, మనకి రియల్ చెక్క, న్యాచురల్స్లో నేను చూపించాను కదా. సో ఇవి మనం పోస్టర్స్గా యూజ్ చేసుకోవచ్చు, సెంటర్ టేబుల్లో అలానే డైనింగ్ టేబుల్ మీద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, అలానే డెకరేట్ చేసుకోవడానికి కూడా, స్టైలింగ్ పర్పస్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇందులో 2 ఉన్నాయి, 2 పీసెస్ ఉన్నాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఇవి వచ్చి 120 రూపీస్. నేను వచ్చి ఒక డెకోపాజ్ గ్లూ తీసుకున్నాను, ఇది వచ్చి 220 రూపీస్ అనమాట. టికపాచి గ్లూ ఇది, వీటిలో చాలా రకాలు ఉంటాయండి, మనం చూసి తీసుకోవాలి. అలానే వచ్చి పర్మనెంట్ మార్కర్ ఒకటి తీసుకున్నాను, ఇది బ్రౌన్ కలర్, బ్రౌన్ షేడ్లో ఉంది, ఇది 99 రూపీస్. సో నెక్స్ట్ వచ్చి వుడెన్ స్లేట్ తీసుకున్నాను నేను, ఇది వచ్చి 149 రూపీస్ అనమాట, 149 రూపీస్. బట్ నేను ఇది ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాను, ఇక్కడ కొంచెం పోయింది అనమాట ఇది, బట్ గ్లూ గన్తో మనం ఫిక్స్ చేయొచ్చు. ఈ వుడెన్ స్లేట్ 150 రూపీస్, 149. అలానే ఇది 2 వచ్చి క్యాండిల్ నేను చూపించాను కదా, క్యాండిల్ మేకింగ్ దాంట్లో వచ్చి మనకి ఆ సెక్షన్లో ఉన్నాయన్నమాట. బట్ నేను క్యాండిల్ మేకింగ్ అయితే తీసుకోలేదు, జస్ట్ నేను వేరే పర్పస్ కోసం తీసుకున్నాను, గ్లాస్ ఐటమ్స్ అనమాట. ఇలా అనమాట ఈ 2 చిన్న చిన్నవి నేను తీసుకున్న గ్లాస్వి. ఇది వచ్చి ఒక్కొక్కటి 49 రూపీస్ అండి, 49 రూపీస్ అనమాట. ఇంత చిన్నవి ఇవి, ఇవి మనకి క్యాండిల్ మేకింగ్కి యూజ్ అవుతాయి, కానీ నేను వేరే డెకోర్కి చేసుకున్నామని చెప్పి స్టైలింగ్ కోసం తీసుకున్నాను, చాలా చిన్న సైజ్ అనమాట ఇవి. అలాగే వాటితో పాటు నేను ఈ మోడల్ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా వచ్చి 40 రూపీస్, చిన్నది మగ్లాగా. ఇది కూడా క్యాండిల్ మేకింగ్ సెక్షన్లో ఉందన్నమాట. సో ఇలాంటివి మీరు చూసే ఉంటారు, నేను చూపించాను వీడియోలో, చాలా బాగుంటాయి క్యాండిల్ మేకింగ్కి చిన్న చిన్నవి. అలాగే వచ్చి వుడ్ది, హ్యాండ్ కవర్ కార్వింగ్ అంటారు కదా, మనం శారీస్కి అంతా ప్రింట్ వేసుకోవడానికి, కుషన్స్కి అలా యూజ్ అవుతుంది కదా, అలాంటిది ఒకటి తీసుకున్నాను నేను చిన్నది. ఇది 60 రూపీస్ పడింది ఒక్కటి వచ్చి. అలాగే వచ్చి ఒకటి బకెట్ షేప్లో ఉంది, చిన్నది, సిల్వర్ది, సిల్వర్ అంటే ఐ మీన్ అల్యూమినియం, 129 రూపీస్. ఇది ఇంత చిన్నది 129 రూపీస్. దీనికన్నా కొంచెం పెద్ద సైజులో కూడా ఉన్నాయి అక్కడ. ఇది కూడా నేను స్టైలింగ్ పర్పస్కి తీసుకున్నాను.
లేదంటే దీంట్లో క్యాక్టస్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు మనం. ఈవెన్ క్యాండిల్స్ హోల్డర్కి కూడా పనికొస్తుంది ఇది. అలానే ఆ తర్వాత వచ్చి ఇది నేను ఒకటి డెకోర్ పీస్ లాగా తీసుకున్నాను అన్నమాట. ఇది వచ్చి 200 ఇది. ఇది మనకి చాలా పొడవే వచ్చింది. ఇది మనం కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఏం కాదు. బట్ మనకు అంటించుకోవాల్సి వస్తుంది ఇక్కడ వైర్ ఊడిపోకుండా. సో మొత్తంగా అయితే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఎక్కడ డోర్ దగ్గర అలా అనమాట, ఫోటో ఫ్రేమ్స్కి వాటి కోసం. సో మొత్తం మనకి మెయిన్ డోర్కి కానీ అలా ఎక్కడైనా మనం దేవుని గారికి అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మొత్తం కలిపేసి ఇంకా అలా స్టైలింగ్ కోసం నేను తీసుకున్నాను. సో ఇవన్నీ నేనైతే ఇట్సి విట్సీలో తీసుకున్నవి. ఇవి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. చిన్న చిన్నగా ఉంటాయి ఇలా ఐటమ్స్, బట్ అవి మనకి కొంచెం అంటే అంత ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అలా ఉంటాయి ఐటమ్స్ అన్నీ. కాకపోతే మీరు ఎప్పుడు కనుక ఇట్సి బిట్సికి వెళ్ళకుండా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నీ చాలా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి అక్కడ, మనం జాగ్రత్తగా చూసి షాపింగ్ చేయాల్సి వస్తుంది ఇట్సి బిట్సిలో. ఇక్కడితో అయితే నేను ఈ వీడియోని కంప్లీట్ చేస్తాను, ఇట్సి బిట్సి షాపింగ్ వీడియోని. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసినంతవరకు టేక్ కేర్, బీ హ్యాపీ.